చెప్తాను. మేబీ ఎనీవే 10th 11th మీరు ఎట్లాగో ఆ రోజు. ఇప్పుడు హైదరాబాద్ సిటీకి సంబంధించి 2 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి, హైదరాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ, సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ. అది కాకుండా మల్కాజ్గిరి పార్ట్ కొంత మా దగ్గర వస్తుంది, చేవల్ల చాలా కొద్దిగా, ఓన్లీ 1 పోలింగ్ లొకేషన్, అవి కొన్ని వస్తాయి. అండ్ ఈ అన్నిట్లో కూడా మేము డిప్లాయ్మెంట్ దాదాపు సిటీ పోలీస్లో ఉన్న అందరు కూడా అందరినీ ఆల్ రైట్ ఫ్రమ్ సిపి టు ద లాస్ట్ హోంగార్డ్ ఎస్పీఓ చూస్తే దాదాపు ఒక 13,500 మందికి పైగా మేము యాక్టివ్ ఎలక్షన్ డ్యూటీలో ఉంటారు. అది కాకుండా కొంతమంది వేరే అదర్ డ్యూటీ చేస్తుంటారు. ఇవి కాకుండా సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్, సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అంటాము, మనకు 22 కంపెనీస్ ప్రామిస్ చేయబడింది. అందులో 6 కంపెనీలు ఆల్రెడీ వచ్చాయి, ఇంకొక 6 7 ఇవాళ వస్తాయి, రిమైనింగ్ 9 మళ్ళా వస్తాయి. సో 22 అని ప్రామిస్ చేశారు, మేము వీఆర్ ఎక్స్పెక్టింగ్ 22 కంపెనీస్. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారము ఏవైతే ఈ సిఏపిఎఫ్ ఉన్నాయో, ఆల్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ సిటీలో లాండ్ ఆర్డర్ సంబంధించిన క్రిటికల్ పోలీస్ స్టేషన్లన్నింటిలో డిప్లాయ్మెంట్ చేయడానికి సిఏపిఎఫ్ అది వాడతాము. కొద్దిగా తక్కువ పడుతుంది, ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో 41 కంపెనీలు ఇచ్చారు, కానీ ఇప్పుడు మాత్రం 22 మాత్రమే ఇచ్చారు. అందులో ఏమైనా తగ్గితే ఇంకొక 2 తగ్గితే తెలీదు, బట్ 22 వరకు అయితే ప్రామిస్ అయింది. బట్ మేము మళ్ళీ ఇంకా అడిషనల్ కావాలి, అట్లీస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఇచ్చినంత ఇస్తే బాగుంటుందని అబ్జర్వర్స్ ద్వారా మనం సెంట్రల్ గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, డీజీపీ గారు కూడా రాశారు అది. సో మళ్ళీ వస్తాయా చూద్దాం, బట్ ఉన్న వాటితో మనం అడ్జస్ట్ చేసుకుంటే ఏవైతే తక్కువ పడుతున్నాయో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కవర్ చేయడం సిఏపిఎఫ్ ద్వారా, వాటిని మన తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ లేదా మా సిఏఆర్ ఆర్మ్డ్ రిజర్వ్ ఆర్మ్డ్ పోలీస్తోన అవి కవర్ చేస్తాము. అవి కవర్ చేసిన తర్వాత మిగతా పోలింగ్ స్టేషన్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్ ప్రకారం ఉన్న బందోబస్తు కాకుండా అక్కడ కూడా మళ్ళీ మీకు ఏఎస్డి అని మీకు కొత్తగా వచ్చింది మీకు తెలుసు ఈ సంవత్సరం నుంచి, అంటే యాబ్సెంటీస్ షిఫ్టింగ్ డెత్, ఒక పరిధిలో ఒక కాన్స్టిట్యుయెన్సీలో వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటే దాన్ని కూడా ఒక అది దట్ వన్ కైండ్ ఆఫ్ క్రిటికాలిటీ అనమాట. అది కూడా అట్లా వాటిల్లో ఇంకా అడిషనల్గా మేమైతే ఉన్నాయో ఫోర్స్ అడిషనల్ కూడా పెట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ఇస్తూ మళ్ళీ అడిషనల్ కూడా పెట్టి ప్లస్ వీ హ్యావ్ ఆల్ దీస్ ఎలిమెంట్స్ మనకు మీకు తెలుసు ఎప్పుడు ఉండేవే, బట్ ఇంకా స్ట్రెంగ్థెన్ చేసేసారి చేస్తాం. ఇప్పుడు పోలింగ్ స్టేషన్ బందోబస్తు ఒకటి, పోలింగ్ స్టేషన్ పోలింగ్ లొకేషన్ బందోబస్తు ఒకటి. పోలింగ్ స్టేషన్ అంటే మీకు తెలుసు లోపల బూతులు, ఇదివరకు పోలింగ్ బూత్స్ అనేవాళ్ళం, ఇదివరకు పోలింగ్ లొకేషన్ని పోలింగ్ స్టేషన్ అనేవాళ్ళం. సో మరి పోలింగ్ లొకేషన్ అంటే ఏంటంటే ఒక లొకేషన్లో ఒకటి ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 13 దాకా కూడా కొన్ని చోట్ల కొన్ని లొకేషన్లో 13 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కూడా మన సిటీలో ఉన్నాయి. ఆ లొకేషన్స్ దగ్గర ఉన్న బందోబస్తు ఒకటి, ఆ పెరిమీటర్ని ఆ 200 మీటర్స్ అంతా కాచుకొని కూర్చోవడానికి ఎవరు వైలేట్ చేయకుండా. అది కాకుండా మనకు పికెట్స్, దెన్ ఎఫ్ఎస్టీస్ అనేది మీకు తెలుసు ఆల్రెడీ ఎలక్షన్ అనౌన్స్ అయిన రోజు నుంచి, అంటే ఏప్రిల్ 16th నుంచే మనకి ఏప్రిల్ 16th అప్పటి నుంచి నడుస్తున్నాయి. తర్వాత ఎస్ఎస్టీస్ స్టాటిక్ స్పెషల్ టీమ్స్, అవి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి అవి నడుస్తున్నాయి, 16th నోటిఫికేషన్ వచ్చింది మనకు. సో అనౌన్స్డ్ ఐ థింక్ అర్లియర్. అది కాకుండా దాన్ని స్టాటిక్ సర్వలెన్స్ టీమ్ అంటారు ఎస్ఎస్టీస్, అవి కాకుండా క్యూఆర్టీస్ క్విక్ రియాక్షన్ టీమ్స్ ఫ్రమ్ పోలీస్ హైదరాబాద్ సిటీ పోలీస్ ఎన్ఎఫ్ నెంబర్, వీఆర్ గివింగ్ ఎవ్రీ పోలీస్ స్టేషన్ లాండర్ పోలీస్ స్టేషన్లో ఒక డిప్లాయ్ చేస్తాం. వాళ్ళది ఏంటంటే ఏది జరిగినా ఇమ్మీడియట్గా అక్కడ రీచ్ అయ్యి వెహికల్స్ అవన్నీ కూడా హైర్ చేసేస్తాం వాళ్ళకు, మాకున్న పెట్రోల్ కార్స్ బ్లూ కోల్డ్స్ అదనంగా అనమాట ఇవన్నీ. తర్వాత క్యూఆర్టీలు 2 ఉంటాయి ఇట్లా, ఒక పోలీస్ స్టేషన్ ఒకటి రెగ్యులర్ ఎస్హెచ్ఓ దగ్గర, ఒకటి డిఐ అని ఉంటారు మీకు తెలుసు, డిఐ లేదా అడిషనల్ ఇన్స్పెక్టర్, వాళ్ళ పరిధిలో 2 క్యూఆర్టీస్ ఉంటాయి ఏది వచ్చినా ఇమ్మీడియట్గా రెస్పాండ్ కావడానికి. స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఉంటాయి ఏసీపీస్, ఏదైతే 28 మంది మనకు డివిజన్లో ఏసీపీస్ ఉన్నారు ఇక్కడ లా అండ్ ఆర్డర్, వాళ్ళందరి దగ్గర కూడా స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటాయి. దెన్ యూ హ్యావ్ ఇంటెలిజెన్స్ కలెక్షన్ టీమ్స్, యూ హ్యావ్ లాజిస్టిక్స్ టీమ్స్, తర్వాత పోలీస్ స్టేషన్లో ఆ రోజు ఏదైనా కంప్లైంట్స్ రావచ్చు ఎలక్షన్ రిలేటెడ్ కావచ్చు ఎనీ అదర్ థింగ్, సో ఆబ్వియస్లీ అక్కడ ఒక కేసు గడ్డానికి కంప్లైంట్ తీసుకొని అది ఎగ్జామిన్ చేసి ద కంటెంట్స్ ఉంటే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం కానీ ఇంకా ఎంక్వైరీ చేయడం కానీ ఒక కొంత టీం వదులుతాము. సో ఇవన్నీ కాకుండా ఈ ఇప్పుడు ఆల్రెడీ మనకు ఈ మీకు తెలుసు ఈ 16 డిఆర్సీ సెంటర్స్ అంటారు, డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ అండ్ కౌంటింగ్ సెంటర్స్, సో అందులో స్ట్రాంగ్ రూమ్స్ కూడా ఉంటాయి. ఆల్రెడీ అక్కడ యాక్టివిటీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఈ
బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా స్టార్ట్ అయింది. సో అక్కడ అంతా కూడా డిప్లాయ్మెంటు అండ్ పర్టికులర్లీ 12th రోజు నుంచి ఇంకా స్ట్రాంగ్ డిప్లాయ్మెంట్ అండ్ కౌంటింగ్ అంతా అయ్యి మనకి ఈవీఎంస్ అవన్నీ వచ్చిన తర్వాత ఇంకా 3-layer బందోబస్తు ఉంటుంది. అప్పుడు ఫస్ట్ లేయర్లో ప్రాక్సిమిటీలో యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓన్లీ సిఏపిఎఫ్ పెడతాం. తర్వాత సెకండ్ లేయర్లో మా ఏఆర్ ఫోర్స్ పెడతాం. థర్డ్ లేయర్లో లోకల్ ఎస్హెచ్ఓ రెగ్యులర్గా దాన్ని కవర్ చేస్తూ తిరుగుతూ ఉంటాడు. అక్కడ ఏమి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏది ఈ స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర, ఈ కౌంటింగ్ సెంటర్స్ దగ్గర. సో దెన్ యాజ్ ఐ టోల్డ్ యూ ఈ హైదరాబాద్ సిటీ బ్లూ కోల్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి. తర్వాత వన్ మోర్ విచ్ ఐ నీడ్ టు టెల్ యూ ఈజ్ అబౌట్ లాండ్ ఆర్డర్ పికెట్స్. సో దెర్ విల్ బీ 192 లాండ్ ఆర్డర్ పికెట్స్ స్ప్రెడ్ అక్రాస్ ది సిటీ. సో జోన్ సెన్సిటివిటీని బట్టి ఏ జోన్లో అయినా నిర్ణయం జరిగింది. అక్కడ అండర్ 1 SI వాళ్ళు అక్కడ పికెట్లో ఉండి ఎటువంటి అంటువార్డ్ ఇన్సిడెంట్స్, క్రౌడ్స్ కానీ, ఈ ముఖ్యంగా పోలింగ్ స్టేషన్ పరిధిలో ఆ హైజీన్ మెయింటైన్ చేయడానికి ఆ స్టెరిలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్, సో వాటికి కొంత దూరంలో ఈ పికెట్స్ ఉంటాయి. క్రౌడ్స్ రావడం, వైలేషన్ ఆఫ్ 144 రూల్స్, 144 సెక్షన్ ఆ రూల్స్ అవి వైలేట్ చేయడం ఇవన్నీ జరగకుండా చూసుకోవడానికి 192 రెవెన్యూ రూట్ మొబైల్స్, 376 ఉన్నాయి. ఆ తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్ నేను కవర్ చేసాను ఆల్రెడీ. విత్ ఆల్ దిస్ అండ్ విత్ అబౌట్ ఇంక్లూడింగ్ ద సెంట్రల్ సిఏపిఎఫ్ ఫోర్స్, సో విత్ అబౌట్ 14,000 ప్లస్ ఫోర్స్ ఇంక్లూడింగ్ ఆల్ ర్యాంక్స్ ఆఫీసర్స్ అండ్ మెన్. So we are going to take care of the polling on 13th and we'll ensure free and fair and also peaceful election. Thank you so much.